మచారా మచారా సాంగ్ అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది అన్న సాంగ్? సాంగ్ అయితే నాకు ప్రజెంట్ అయితే 3-4 times విన్నా బ్రో. సాంగ్ బాగానే ఉంది, మన స్టెప్స్ కూడా రన్ చేయడం బాగానే వేసారు. ఇంకోటి మన చిరంజీవి ఎంట్రీ కూడా ఉంది. యాక్చువల్గా మన మెగాస్టార్ ఎంట్రీ అంటేనే ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటిది తన కొడుకు సపోర్ట్ చేస్తున్నా అంటే ఇక ఆలోచించుకోవాలి మనం, అది ఏ రేంజ్లో ఉంటుంది అనేది. మూవీ కానీ సాంగ్ కానీ ఏ మటుకు తగ్గదు బ్రో. ఇంకోటి గేమ్ చేంజర్ అనేసరికి మన ఏదో అనుకుంటాం కానీ మన లోకల్ వాళ్ళు అంటే మన విలేజర్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేశారు సాంగ్ మొత్తంలో. మీరు సాంగ్ పూర్తిగా విన్నట్టయితే అది ఏమంటాడు, మీరైనా నేనైనా పల్లెటూరుకి వెళ్తే ఒకటే అని ఒక చిన్న పిడ్డ వస్తుంది అంటే, అలాంటప్పుడు ఏమనుకోవాలి మనం, ఏదైనా కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా మన సొంత ఊర్లో మటుకు మనం అందరికీ కావాల్సిన వాళ్ళం బంధుమిత్రులం అవుతామని ఒక సింబాలిక్ చెప్పాడు. బ్యాక్గ్రౌండ్ కల్చర్ అంటే కల్చర్ గురించి బాగా చూపెట్టాడు బ్రో, ఎందుకంటే ఫెస్టివల్ వైబ్స్ బాగా చూపించాడు. ఏదైనా కానీ ఒక వైబ్ని మన ఫెస్టివల్ కానీ ఏదైనా కానీ సెలబ్రేషన్ అంటే పక్క 100% వైబ్ ఇచ్చే పాట అయితే దాని గురించి మనం చేయాలి. సో ఆ పరంగా అయితే మన వైబ్ సూపర్ చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. సాంగ్ మటుకు హైలైట్ ఉంది బ్రో. సినిమా December 25 రిలీజ్ అవుతుంది, December 6 పుష్ప కూడా ఉంది, రెండు సినిమాలు పెద్ద సినిమాలు డిసెంబర్లో వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రెండు బస్సులు ఉన్నాయి బ్రో, ఏ బస్సుకి ఎక్కాల్సిన వాళ్ళు ఆ బస్సుకి ఎక్కుతారు. అంతేగాని ఇప్పుడు ఉప్పలు వెళ్ళాల్సిన వాడు ఉప్పలకి వెళ్తాడు, సికింద్రాబాద్ కలిసి సికింద్రాబాద్కి వెళ్తాడు, ఇద్దరు కలిసి ఒకటి బస్సు ఎక్కారు కదా. ఇది కూడా అంతే, దీని దావా దాందే, దాని దీనికి రెండింటికి కలపలేం బ్రో. ఒక కొన్ని కొన్ని ప్లేస్లో కొంచెం నాకు డౌన్ అన్నట్టు అనిపించింది బ్రో, ఎందుకంటే మన టక్ వేసినా కొంచెం ఆ కాస్ట్యూమ్ పరంగా నాకు నచ్చలేదు కొన్ని, బట్ ఓవరాల్గా అయితే బాగానే ఉంది. బాగానే ఉంది బ్రో, పర్లే. అలా ఏం లేదు బ్రో, ఎందుకంటే అది పూర్తిగా రిలీజ్ సాంగ్లో మనకు ఓన్లీ ఫెస్టివల్ వైబ్స్ గురించి, నెక్స్ట్ దాని గురించే కదా ఎక్కువ ఇచ్చింది. ఆ క్లారిటీగా మూవీ రిలీజ్ అయినాక దానిలో ఏమైనా ఉంటాయా లేవా అనేది మనం ఎదురు చూడాలి దాని గురించి. అది ఎక్స్పెక్టేషన్ ఏది చెప్పలేం బ్రో, ఎందుకంటే ఏ మూవీ ఎన్ని కోట్లు వేసాడు ఎవరి చేతిలో లేదు. ఇవి వేరే క్వశ్చన్స్, ఇవి ర్యాపిడ్ ఫైర్. అది పోయిందని భారతీయుడు స్టార్టింగ్ లో బాగా ఆడింది అని చెప్పి నువ్వు భారతీయుడు 2 ఆయన మరీ ఘోరంగా పెడితే ఎవరు చూస్తాడు బ్రో? గేమ్ చేంజర్ డైరెక్టర్ ఒకటే బ్రో, బట్ కాన్సెప్ట్ వేరు, స్టోరీ వేరు, స్క్రీన్ ప్లే అన్ని వేరు ఉంటాయి కదా. డైరెక్టర్ ఒకటే అంటే ఇప్పుడు 5 flops కొడతాడు, 10 hits కూడా కొడతాడు డైరెక్టర్ అనేక. బట్ ఫ్లాప్ వచ్చింది కదా మళ్ళీ ఫ్లాప్ రావాలని గ్యారంటీ లేదు, హిట్ వచ్చాక మళ్ళీ హిట్ వస్తాను గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయన రాజమౌళి కాదు, ఓ అని బడ్జెట్లు పెట్టినీకి ఆయన నమ్మి ప్రొడ్యూసర్లు పెట్టాలంటే బ్రో ఏదైనా కానీ. సో అలాంటప్పుడు కొన్ని కొన్నిసార్లు బడ్జెట్ పరంగా లేదా ఏదైనా స్టోరీ పరంగా ఒక్కోసారి మిస్టేక్ అవుతుంటారు, బట్ అంతేగాని మనం దాన్నే ఫోకస్ చేసి ఇంకో దాన్ని వెళ్ళలేము. సాంగ్ అయితే ఓవరాల్ గా బాగుంది బ్రో, ఇంకా నెక్స్ట్ సాంగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నాం.